हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, मीलो एवरैते कोत्तगा मन रत्न कॉम्पिटेटिव चैनल मीरु चूस्तुन्नारो वेंटने मीरु सब्सक्राइब चेसि बेल सिंबल मीरु क्लिक चेयंडि। ओके, एंदुकंटे नेनु प्रति विषयान्नि चाला स्पष्टंगा चाला क्लियर गानु అందరికి ఉపయోగపడేటట్టుగా ముందుగానే ప్రతి విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. సో ఇక్కడ గ్రూప్ 1 తెలంగాణలో ఉన్నటువంటి 503 పోస్టులకు ఎంతమంది అప్లై చేస్తారు కౌంట్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు మీరు చూడండి. నేను ఇది ఒక మంచి అవకాశం. మీరు ఎవరైనా సరే గ్రూప్ 1, గ్రూప్ 2, ఈ ఎస్ఐ, ఈ కానిస్టేబుల్ సాధించాలని ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో ఉన్నటువంటి మీకు నేను డిస్క్రిప్షన్లో క్రింద లింక్ ఇస్తున్నాను ఆన్లైన్ క్లాసుల కొరకు. తెలంగాణ ఉద్యమం, సో తెలంగాణ ఉద్యమం చెప్తాను, వినండి. ఎవరైనా సరే ఇంతలాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారా లేదా అన్నది కూడా మీరు తెలుసుకోండి, తప్పే లేదు. ఓకే, మా డీజే గారు ఉన్నారు ఆల్రెడీ, నేను చాలాసార్లు కూడా వీడియోలో కూడా చెప్తానే ఉన్నాను మా డీజే గారి గురించి. ఎందుకంటే డీజే గారు అంటే చాలా చాలా ఇష్టము ఆయన ప్రజెంట్ గ్రూప్ 1కి. ఈ గ్రూప్ 1 కూడా వారు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో నాతో చక్కగా ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. సో నేను కొద్దిగా బిజీగా ఉండి మాట్లాడలేనటువంటి పరిస్థితి. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా దయచేసి ఫోన్ కాల్స్ అయితే కనుక చేయకండి, మెసేజ్ పెట్టండి. తెలంగాణలో గ్రూప్ 1 గురించి ముందుగా, ఈ గ్రూప్ 1 ఎప్పుడు జరుగుద్ది అన్నది కావాలంటే మన వీడియోలు చూడండి, నేను చెప్పాను లేదన్నది. ప్రస్తుతం అయితే కనుక తెలంగాణ టీఎస్పిఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఈ గ్రూప్ 1 అక్టోబర్ 16 ప్రాథమిక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించింది టీఎస్పిఎస్సి. సో మెయిన్స్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో పెట్టాలని. సో ఉన్నటువంటి ఈ 5 నెలలు, ఈ 5 నెలల్లో నువ్వు సాధించడానికి ఒక ప్రణాళిక అనేది, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి. నాకు ప్రజెంట్ అయితే కనుక మంచి బ్యాచ్, గ్రూప్ 1 బ్యాచ్ ఉంది. అందులో గ్రూప్ 1 బ్యాచ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారిలోనూ ప్రధానంగా మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే డీజే గారని నేను చెప్తూ ఉంటాను. అలాగే చాలా చోట్ల చక్కగాను ప్రిపరేషన్ చేస్తున్నారు, చాలా చాలా సంతోషం. మీకు ఈ టైం ఉంది, ఇప్పుడు డేట్ అనేది తెలిసింది. సో డేట్ తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, RATNAM రత్నం కాంపిటేటివ్ బిట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఈరోజు హిస్టరీ, సైన్సు, కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది నేను ప్రాక్టీస్ పెడుతున్నాను. ఓకే, సో చాలా చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడతాయి. బిట్స్ పెట్టామంటే కనుక ప్రతి బిట్ కూడా మీకు ఎగ్జామ్లో కనపడుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్గా చాలామంది క్లాసులు చెప్తారు, చాలామంది సబ్జెక్ట్స్ ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు, కానీ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే నాకు సర్వీస్ కమిషన్స్ గురించి, బోర్డు గురించి చాలా క్షుణ్ణంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నట్టు. ఆయన డీజే గారు అన్నాను కదా, ఆయన ఎస్ఐకి ఉద్యోగం. సో ఎస్ఐ ఉద్యోగం ఒకవైపున గ్రూప్ 1. సో వారు ప్రిపేర్ అవుతున్నారు. ఎంత ఇష్టంగా నేను రాత్రి అనక పగలనక నేను తిని తినక కూడా వారికి సబ్జెక్ట్ నేర్పుతున్నాను. ఎందుకంటే ఏదైనా సరే సాధించాలి. ఎన్నో దూర ప్రయాణాలు చేస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్ అంటే ఏంటి, మన యూట్యూబ్ ఛానల్ నుంచి సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ చక్కగా నేను చెప్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.